दर्शनम्। ఇందాక ఒక రెండు నిమిషాలు మౌనం పాటించి ఈ యొక్క సందేశాలు అంత
జరిగింది కూడా కానీ ఇందాక మేము మాట్లాడుకుంటే మేము చెప్తున్నారు మనం వర్క్ అరేంజ్మెంట్ అనేది అలాగే బెంగాల్ రెజిమెంట్ తెలంగాణకి కానీ సౌత్లో తమిళనాడుకి కూడా రెజిమెంట్ లేదు మద్రాస్ రెజిమెంట్ మన తెలంగాణకి రెజిమెంట్ లేదు మన అంతా కూడా మనకు కూడా ఒక రెజిమెంట్ ఉంటేనే ఆర్మీ యొక్క వాల్యూస్ అలాగే ఆర్మీలో పనిచేస్తే ఉండే ఒక సంతోషమైన హ్యాపీనెస్ అది దేశ సేవ చేస్తున్నాం అనే ఒక భావన నిజంగానే మనకు కూడా ఒక రెజిమెంట్ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే దుర్ఘటనలో పోయిన అందరికీ కూడా మా నివాళులు వాళ్ళ ఆత్మ శాంతి శ్రీ బిపిన్ రావత్ గారి స్ఫూర్తితో ఒక్కొక్క రావత్ గారి స్ఫూర్తిగా ఇంకొక పది మంది అలాంటి ధీరులైనటువంటి నవతరం యువతరం సైనికులు కూడా సైనిక దళంలో చేరి మన దేశభక్తిని ప్రకటించుకోవాలని ఇద్దరు మేజర్లు మనకు చెప్పారు. ఇప్పుడు శ్రీ పారిశ్రామికవేత్త శ్రీ రాంబాబు గారు నమస్కారం. పెద్దలు చౌదరి గారు పెద్దలు చౌదరి గారు శివకిరణ్ గారు అలాగే మన వెంకటరమణ శర్మ గారు వీళ్ళందరూ స్ఫూర్తి దాకా వచ్చారు. డిఫెన్స్లో వాళ్ళు ఏం చేస్తారనేది బయట వాళ్ళగా మాకు తెలియదు. వాళ్ళ టీవీ ఇంటర్వ్యూల్లో ఇచ్చినవి వాళ్ళు చేసిన మూవ్స్ అన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. 63 ఏళ్ళకి ఒక యువకుడు పోవడం అనేది మనకు చాలా బాధాకరం. చైనా వాళ్ళని కంటితో కంటిని చూసిన వాడు చైనా కాదు పాకిస్తాన్ కాదు ఇద్దరిని కూడా ఒక్కసారిగా మేము ధీటుగా ఎదుర్కొంటామని చెప్పి ఒక్క మొగాడు చెప్పాడు ఆయనే బిపిన్ రావత్ గారు. 16 మార్చి 1958 పుట్టాడు గర్వాల్లో. వాళ్ళ పేరెంట్స్ కూడా ఆర్మీలో సర్వ్ చేసిన వాళ్ళు. అటువంటి ఒక ధీరుడు అంటే ఇవాళ మనకి ఇద్దరు ముగ్గురు కనిపిస్తారటువంటి వాళ్ళు. ఒకడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రెండవది యోగి లాంటి వాడు, మూడవది వీళ్ళిద్దరి కంటే కూడా ఏ విషయంలో కూడా తీసుకొనేవాడు బిపిన్ రావత్ గారు. శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం వారికి. వారు ఉత్తమ జన్మ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. ధన్యవాదాలు. భారత వాయుసేన జూనియర్ వారెంట్ ఆఫీసర్ శ్రీ రాఘవేంద్ర గారు కూడా మనకందరికీ స్ఫూర్తినిచ్చే సందేశం ఇస్తారు. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్కి ఎస్పెషల్లీ చౌదరి గారికి వచ్చిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు. ఈరోజు చాలా దుఃఖమైన రోజు. ఎస్టర్డే మనకి సిడిఎస్ గారు, సిడిఎస్ అంటే కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ. ఇంతకు ముందు ఇది లేదు, ఇది ఫస్ట్ హోదా, ఫస్ట్ పర్సన్ టు బి ఎలక్టెడ్ ఆ సిడిఎస్ స్టాఫ్. జనరల్ వికే సింగ్ గారు, బిపిన్ రావత్ గారు, జనరల్ బిపిన్ రావత్ గారు. సో ఈరోజు నిన్న ఆయన యాక్సిడెంటల్గా హెలికాప్టర్లో పోవడం అనేది చాలా దుఃఖమైన విషయము. అతనితో పాటు చాలా సీనియర్ ఆఫీసర్స్ లైక్ గ్రూప్ క్యాప్టెన్, వింగ్ కమాండర్ కానీ, స్క్వాడ్ లీడర్స్ కానీ, ఒక 2 JWOs ప్లస్ అదర్ ర్యాంక్స్లో ఉన్నవాళ్ళు, చాలా దుఃఖమైన విషయము. ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై ఫుల్ సాలిడారిటీ విత్ ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ దిస్ పీపుల్. ప్లస్ యాజ్ ఎ గ్రూప్ వీ వాంట్ టు యాక్చువల్లీ కండోల్ గివ్ అవర్ హోల్ హార్టెడ్ కండోలెన్సెస్ అండ్ దట్ ఈస్ వై వీఆర్ హియర్ టుడే. వీకందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ సౌత్ సైడ్ సౌత్ పార్ట్లో అనేది ఇప్పటి వరకు ప్యాట్రియోటిజం అనేది చాలా తక్కువ. ఈ ప్యాట్రియోటిజం అందరిలో పాటించాలి, అందరికీ చెప్పాలి. ప్యాట్రియోటిజము అనేది ఎలా ఉంటుంది, దేశభక్తి అనేది ఎలా ఉంటుంది, మనం ఎలా ప్రవర్తన ఉండాలి, మన పిల్లల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది, మనం ఈ గుణాలన్నీ ఇలాంటి వీరులతో మనం నేర్చుకోవాలి అనేది ఒక సందేశంగా మిమ్మల్ని నేను ఇందులో తలుచుకుంటున్నాను. అండ్ ఇన్ ద ఎండ్ ఐ వాంట్ టు గివ్ మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు ద హోల్ ఫ్యామిలీస్, బిరీవ్డ్ ఫ్యామిలీస్ హూ విల్ బి ఇన్ ఏ స్టేట్ ఆఫ్ షాక్ అండ్ సారో ఫర్ అనదర్ మోస్ట్లీ ఫర్ వన్ మెనీ ఇయర్స్ ఇన్ ద ఫ్యూచర్. సో వీళ్ళకందరికీ మనము
తోడుగా ఉండి వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలంటే సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనేది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ శ్రీమతి అనిత చావ్లా గారు వారు కూడా శ్రద్ధాంజలి రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీలో జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ప్రిపేర్ అయిన శ్రీఎం దత్తాత్రేయ భారత్ మాతాకి జై. ఇక్కడ సమావేశమై ఉన్న మేజర్లు, రిటైర్డ్ మేజర్లు సుఖీరన్ గారు, చౌదరి గారు, అలాగే ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక అధినేత వెంకటరమేశ్వర గారి ఆధ్వర్యంలో ఇవాళ బిపిన్ రావత్ గారికి నివాళి సమర్పిస్తున్నాం. మాట అంటేనే హృదయం ఎంతో విదారకరంగా, బాధాకరంగా మారిపోతున్నాం. కారణం ఏంటంటే, ఒక వీరుడు మరణిస్తే దేశం సంక్షుభితమవుతుంది. 130 కోట్ల మంది భారతీయులు ఇవాళ గుండెల మీద చేసుకుని ధైర్యంగా హాయిగా ఉంటున్నారంటే సార్ రావత్ గారు ఇలాంటి గొప్ప గొప్ప నాయకుల, గొప్ప గొప్ప దేశ సేవకుల, గొప్ప గొప్ప ధీరోదాత్తుల మీ త్యాగ ఫలితమే తప్ప మరొకటి కాదు. ఇలాంటి వారు ఒక యుద్ధ వీరులై ఎక్కడో యుద్ధంలో మరణించినారంటే గర్వంగా రొమ్ము విరుచుకొని మేము ఆనందపడేవాళ్ళం. దుర్మరణం పాలైనారు అని తెలిసే తెలియగానే హృదయం గ్రవించిపోయింది. 130 కోట్ల భారతీయులు ఇవాళ దుఃఖ చిత్తులై ఉన్నారు. అయితే మీ మరణం వృధా కాదు. ఎంతోమంది మీరు చేసిన సేవలకు స్ఫూర్తి నుండి ఈ మిలిటరీ రంగంలోకి, అలాగే వివిధ దళాల్లోకి రావాలి అని ఇక్కడ ఉన్న వాళ్ళందరి సాక్షిగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. త్రిదళాధిపతిగా మీరు ఈ భారతదేశానికి చేసిన సేవలు నిరుపమానం. శత్రువుల గుండెలు దడదడలాడేటట్టు చేసినటువంటి మీ త్యాగ నిరతి మాకెప్పటికీ చిరస్మరణీయం. మీరు ఒక ఐకాన్. భారతదేశం సర్వత్రా మీ సేవలు గుర్తించుకుంటుంది. మీకు, మీ శ్రీమతి గారికి ఏక సమయంలో ఇలాంటి దుర్మరణం లభించిందన్న ఒక్క బాధ తప్ప ఈ దేశం కోసం మీ ప్రతి అణువు పాటుపడ్డది. మీలో ఉన్న రక్తంలో ప్రతి కణము కూడా ఈ దేశం కోసం అంకితమైంది. మీరే కాదు, మీ తండ్రి గారు కూడా ఈ సైనికుల దాంట్లోనే ఉన్నారు. మీరు గూర్ఖా రెజిమెంట్లో ఉన్నారని విన్నాం. ఇలా మీరు, మీ కుటుంబం, మీ తరతరాలుగా ఈ దేశ సేవ కోసం పునీతమైనటువంటి మిమ్మల్ని తలుచుకుంటూ, మీ సేవానిరతిని తలుచుకుంటూ, మీ వెంట ప్రయాణం చేస్తూ దుర్మరణం పాలైనటువంటి, ఇంకా వివిధ హోదాలలో ఉన్నటువంటి దేశ సైనికులు తలుచుకుంటూ, మీ సహధర్మచారిని, నిజంగా ఆమె సహధర్మచారిని మీ వెంటే నడిచి మధులిక గారు, ఆమె కూడా మీతో పాటే అంతర్ధానమయ్యారు. మీ ఇద్దరికీ మోక్ష ప్రాప్తి లభించాలి. మీ అందరూ కూడా మోక్షం పొందాలి. దాంతోపాటు మీ ప్రేరణతో వందలాది మంది రావత్రు తయారై ఈ దేశాన్ని నిరంతరం కాపలా కాయాలని, నిరంతరం రక్షించాలని, మీ వల్ల జాతి గర్వంగా తల ఎత్తుకు నిలబడాలని, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలని మేము ఆశిస్తూ మీకు ఇదే మా హృదయపూర్వక శ్రద్ధాంజలిని ఘటిస్తున్నాం.
जय हो भारत माता, जय हो जय हो। निजंगा 75 ఏళ్ల భారత ఆజాదీక అమృతోత్సవం మనం జరుపుకుంటున్న తరుణంలో ఒక వీరుడిని ఒక ధీరుడిని ఇవాళ మనం కోల్పోవడం, వారితో పాటు వారి కుటుంబాన్ని ఇంకా ఎందరో ధీరులైనటువంటి అధికారులను కోల్పోవడం యావత్తు భారతావని కూడా ఇవాళ ఎంతో వ్యధతో దుఃఖ సాగరంలో మునిగినటువంటి రోజు. భారతదేశం ఏనాడు బిపిన్ రావత్ గారిని మర్చిపోదు. ఒక రకంగా చెప్పాలంటే భారత సైన్యం అనగానే దానికి అర్థం బిపిన్ రావత్ అనేటువంటి ఒక ఐకాన్ గా యావత్తు భారతావని వచ్చేతరం అంతకు వచ్చేతరం గుర్తుంచుకునే ఒక వీరోదత్తమైన చరిత్ర వారికి. అలాంటి బిపిన్ రావత్ గురించి ఈ తరాలకు వచ్చే తరాలకు కనీసం పాఠ్యాంశాలుగానైనా ఏర్పాటు చేసి వారి స్ఫూర్తిని ఈ తరానికి వచ్చే తరానికి తెలియజేయాలని భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చిన్న డాక్యుమెంటరీల రూపంలో కూడా వారి యొక్క సేవలను దేశ రక్షణలో వారు చేసిన ఎన్నెన్నో సేవలను మనందరికీ అందించి ఎంతో మంది వేలాది మంది నవ యువ సైనికులు ఈ రక్షణ విభాగంలో చేరి వారి వల్ల స్ఫూర్తి పొందేలా ముందుకు రావాలని ఈ సందర్భంగా మేమందరము కూడా వారికి ప్రగాఢమైనటువంటి శ్రద్ధాంజలిని ఘటిస్తూ ఆ ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జయ హో భారత్, జయ హో బిపిన్ రావత్ గారివి, జై అమర్ హై బిపిన్ రావత్ జీ, అమర్ హై బిపిన్ రావత్ జీ, అమర్ హై. Shalom.